నాకేదో చదువు అబ్బక ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండిపోయినానరా, నాలాంటి కూలీలకి ఈ సమాజంలో మర్యాద లేదురా. సమాజంలో మనకి మర్యాద దొరకాలంటే ఉండాల్సింది రెండే రెండు, ఒకటి చదువు లేదంటే మంచి డబ్బులు పలుకుబడి. ఇవి రెండూ లేకపోతే చాలా కష్టంరా. కాబట్టి ఇవేం పట్టించుకోకుండా బా చదువుకో. రే తమ్ముడు, రే తమ్ముడు. హా ఏందన్నా? ఏందిరా ఇది నీ జోబిలో ఉంది అన్నా? అది నాది కాదన్నా. మరి ఎవరిదిరా ఇది నీ జోబిలో ఎందుకు వచ్చింది అన్నా? అది నాది కాదన్నా, నా ఫ్రెండ్ది. అట్లాంటి అలవాట్లు అంటే నాకు అస్సలు నచ్చవన్నా. రే తమ్ముడు, నువ్వు చెప్పినావు కదా నీ పైన నమ్మకంతో ఊరికే ఉంటున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకురా తమ్ముడు. నీ పైన చాలా ఆశలు పెట్టుకున్నాం రా మేము. ఏమన్నా జరగరాంది జరిగితే తట్టుకుండే స్తోమత శక్తి రెండు లేవురా మరి. రే నిన్నెంత పని అయిందో తెలుసా? అవునా, ఏమైందిరా? నేను ఒక సిగరెట్ తాగి నీకోసం అని ఒక సిగరెట్ తీసుకున్నాను, అది మర్చిపోయి జోబులో పెట్టుకుని పోయినారా? అది ఇంట్లో మా అన్న చూసినాడరా. అవునా, ఏమైందిరా మళ్ళీ? ఏం లేదురా, ఇంట్లో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసినా. అవునా, సర్లే జాగ్రత్తరా నువ్వు. ఆ సరేరా, కానీ మా అన్న చాలా బాధపడినాడురా, అది చూసి నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుందిరా. అందుకే ఎట్లా ఉందిరా? రే మేం తప్ప పని చేయలేదురా, సర్లే గానీ సాయంకాలం సిట్టింగ్ ఉంది వస్తావా? సిట్టింగా? సిట్టింగ్ అంటే? రే మళ్ళా ఇంత ఇదిగా ఉంటే చాలా కష్టం రే. రే ఏమైందిరా, నిజంగంటే అదేందో నాకు తెలుదురా. సర్లే గానీ ఈవినింగ్ కలుద్దాము, అంత నీకు అర్థమవుతుందిలే. సర్లేరా అన్న, ఈవినింగ్ ఫ్రెండ్స్ అంతా కలుస్తాము, కొంచెం లేట్గా వస్తా అన్న ఇంటికి. అవునా, సరేలే జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా. తాగురా. రే నాకు అలవాటు లేదు వద్దురా. అన్నా సిగరెట్ అలవాటు లేదండి, తాగలే ఇది అంతేరా, తాగురా. బాటిల్ తర్వాత ఇది తీసుకొని తాగు. కాని కాని గ్లాస్ చేత పట్టినాక ఇంకా ఆలోచించకూడదు తప్ప. కాని కాని ఏరా, మేమంతా కాలేజీకి బండల్లో వస్తాం, నీకు ఆ బండి కూడా లేదు. ఏ మేన్న ఆ మాత్రం కూడా కొనిలేడా? కొని మీ ఇండ్లన్న బందే, అది కూడా అంతేనా? అబ్బా తలనొప్పి సంద్ర. ఏమప్పా ఏం చేస్తున్నారు? ఏమప్పా ఏమైంది? జ్వరం వచ్చినట్లుందన్న. అంతగా ఒళ్ళు కాలిపోతుంది కదరా, చలికి అంతగా వణుకుతున్నావే, బెడ్షీట్ ఏది? అంతగా ఒళ్ళు కాలిపోతుంది కదరా, చలికి అంతగా వణుకుతున్నావే, బెడ్షీట్ ఏది? ఇంట్లో అవేం లేవన్నా. ఒక పది నిమిషాలు ఉండు, వెళ్ళి బెడ్షీట్ ను టాబ్లెట్స్ తీసుకొని వస్తా. సరేనా? ఆ సరే అన్నా. ఎన్ని కష్టాలో వీనికి పాపం. రే ఏమైందిరా నీకి? రే 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 ఏమైందిరా నీకి? జ్వరం తగ్గినట్టు లేదు, ఎందుకు అబ్బాయి ఇలా ఉంది? ఏంది వాడు రాను రాను అలా తయారవుతున్నాడు? ఏ దారిలో అయితే వెళ్ళకూడదు అనుకుంటున్నానో అదే దారిలో వెళ్తున్నాడే, దీనివల్ల వాడు చదివాడు నాశనం అవుతుందో అని భయంగా ఉంది. ఏం తమ్ముడు ఏమైంది? ఎందో చాలా ఆలోచిస్తున్నా. ఏం లేదన్నా, ఏదో మామూలుగా అంతే. అమ్మా అయ్యో తమ్ముడు తగిలించుకున్నావా? ఉండు. చాలా నొప్పిస్తాందన్నా. అబ్బా అబ్బా. ఏం కాదులే తమ్ముడు, తగ్గిపోతుంది.
ఏందో ఆలోచిస్తున్నావు తమ్ముడు. అలా ఏం లేదులే అన్న. పని చేసేటప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు, తగిలించుకుంటావు. సరే అన్నా. ఎందుకబ్బా నా తమ్ముడు ఇలా అయిపోతున్నాడు? మొన్న చూస్తే సిగరెట్ దొరికింది, నిన్న చూస్తే తాగొచ్చాడు. ఎవరబ్బా వాడిని ఎలా చెడగొడుతున్నారు? ఏమైంది తమ్ముడు, దిగులుగా ఉన్నావు? ఏం లేదులేన్నా. ఏమో చెప్తే కదా నాకు అర్థమయ్యేది. అలా ఏం లేదన్నా. నాలో ఎంత బాధ ఉందో అది ఎవరితో అబ్బా చెప్పుకోవడము? చెప్పుకుంటే నా తమ్ముడు పరువే కదా పోయేది. సర్లే తమ్ముడు, చెప్పడం ఇష్టం లేదేమో, వదిలేయి. అన్నా కాలేజీకి పోతున్నా. సరేరా. ఏమైంది, తగిలించుకుంటే? అదంతా నాకు అనవసరం. కాలేజీకి మా ఫ్రెండ్స్ అంతా మంచి మంచి బండల్లో వస్తున్నారు, నాకు మంచి బండి కావాలా. ఏంది బండ? కాదురా, మనమున్న పరిస్థితుల్లో బండేంద్రా. అదంతా నాకు అనవసరం, ఏం చేస్తావు చెయ్యి. కాదురా, ఇప్పుడు మనమున్న పొజిషన్ ఏంది నువ్వు అడుగుతాండేది? ఏంది బండి కావాలి నాకంతే. చెప్పరా. ఏనా బండి సంగతి ఏం చేసినావు, కొని చేతి ఉందా లేదా? చెప్తే అర్థం కాదరా, మన దగ్గర నీ డబ్బులు లేవురా. ఆ బండి సంగతి పక్కన పెట్టు, ఆ ఇల్లైనా మార్దాం. ఆ కొంపలో నేను ఉండలేను, ఇలాంటి కొంపలో ఉండడం నా వల్ల కాదు. రే తమ్ముడు, తమ్ముడు వీరా, వీరా. అన్నా ఇట్లరా. వస్తానన్నా. చెప్పండి అన్నా. కాదు వీరా, మండి దగ్గర పోయి రాపో, అతను డబ్బులు ఇస్తాడు, ఇప్పించుకోండి. సరే అన్న, ఇప్పుడు పోయిరాలా అన్న? ఇప్పుడే వద్దులే, సాయంకాలం పోయి డబ్బులు ఇప్పించుకోరాపో. సరే అన్న. ఇదిగో బాబు ఈ డబ్బులు పెట్టుకో, మిగతా డబ్బులన్నీ ఫోన్ పే చేస్తారు. అన్నా ఎందుకన్నా అంతగా బాధపడుతున్నారు, ఏమైందన్నా? రైతు కష్టాలు ఎవరితో చెప్పుకోవాలయ్యా. ఎంతో కష్టపడి పంట పండించి మంచి ధరతో అమ్ముడుపోతుందని ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే మా కష్టానికి తగ్గట్టుగా మంచి రేటు కానీ చెప్పారయ్యా ఈ దళారులో. ఇక్కడ చూస్తే ఆ రేటు కానీ పోవడం లేదు. మా పిల్లల బిడ్డలు ఎట్లా బతకాలయ్యా? ఏం చేస్తామన్నా, బయట సమాజం అలా ఉంది, మన చేతిలో ఏం లేదు. మన మధ్యతరగతి కుటుంబాలకి ఈ కష్టాలు తప్పవన్నా. రైతే రాజు అంటారు కదయ్యా, కానీ అదే రైతు పట్నంలో వచ్చి ఒక కూలీలాగా ఒక వాచ్మెన్ లాగా ఆఖరికి ఒక పిచ్చగాడిలా బతుకుతాడయ్యా. భగవంతుడా, ఆ దేవుడే కాపాడాలి. రే వీరా, రే వీరా. అన్నా వస్తా. అన్నా మిగిలిండేవి డబ్బులు ఇచ్చినారన్నా. సర్లే గాని ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే, కూర్చోరా తాగురా. అన్నా వద్దన్నా. పర్లే తాగు, నా అలవాటు లేదు, వద్దన్నా. నీ తమ్ముడి విషయంలో నువ్వు లోపల ఎంత కుమిలిపోతున్నావో నేను అన్ని గమనిస్తున్నారా, తాగు. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఎందుకురా మరి నాతో చెప్పలేదు? అలా ఏం లేదన్నా, చెప్తే నా తమ్ముడు పరువే కదా పోయేదని, నన్నాడ తప్పుగా అర్థం చేసుకుంటారో అని భయంతో చెప్పలేదన్నా. ఇంతకి మీ అమ్మ నాన్న ఎవరు, ఏం చేస్తుంటారు, అసలుకి ఏమైందిరా వాళ్ళకి? నేను, అమ్మ, నాన్న, ఒక తమ్ముడు. మరి అంతా బాగుంది కదరా, మళ్ళీ ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నాన్న తోటలో పని కోసం అని బ్యాంక్ లోన్ తీసుకున్నారన్నా. ఆ డబ్బులు కొన్ని కష్టాలు ఉండడం వల్ల తిరిగి కట్టలేకపోయాం, అందుకని ఆ బ్యాంక్ వాళ్ళు మా ఇల్లు తోట రెండు లాగేసుకున్నారన్నా. అవును, ఇంతకు మీ అమ్మ నాయన ఏమైనారా అన్నా? అది హలో, ఒక్క నిమిషం. రేయ్ నీకేమైనా పని ఉంటే చూసుకో, నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, నేను తర్వాత మాట్లాడతాను. సరే అన్నా.